ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మ మాట్లాడుతూ, ప్రభుత్వం చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 24వ తేదీ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా నిరాహార దీక్ష చేపడతామని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎల్పీ యాదవ్, ఖాన్, గఫార్, కొప్పుల శ్రీనివాసులు, ఆదాం, భవన కార్మికుల తరఫున జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 30 లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఇసుక కొరత అనే ఒకే ఒక కారణంతో ఆకలి. దీని మీద రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విపక్ష పార్టీల స్పందనకు 24వ తేదీ వేదిక కానుంది. కాబట్టి మీరందరూ కూడా చేసే కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. నాయకుడు తీసుకున్నారనో ఆ విధానం పనికిరాదని ఈరోజు ప్రకటనలు చేసి నా విధానం చూడమని చెప్పి 4 మాసాలు అయింది. దాదాపు 45 లక్షల ఈ దళారీ విధానాన్ని తీసేస్తున్న ప్రభుత్వానికి నష్టం చేసే విధానాన్ని తీసేస్తున్న ఇదంతా ప్రక్షాళన చేసి నేను అంత ప్రభుత్వానికి అంత ఆదాయంతో చేస్తానని చెప్పి నాకు అందరికీ ఇష్ట తగ్గించి అవసరమైతే ఉచితంగా లేకపోతే పేద వర్గాలకు ఉచితంగా రైతు ఇస్తాను, ఇష్టతను తగ్గిస్తానని చెప్పి ప్రధానంగా చెప్పవచ్చాడు. అలా అధికారులు వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు అది. ఈరోజు 4 నెలలు అవుతా ఉంది కార్మికులందరూ